బంగాళాఖాతంలో మళ్లీ బారోమెట్రిక్ పీడనం తగ్గింది కర్ణాటక సహా పన్నెండు రాష్ట్రాల్లో భారీ వర్షం ఐఎండీ హెచ్చరిక గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న రుతుపవనాలు రానున్న నాలుగు రోజుల పాటు తీవ్ర ప్రభావం చూపనున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాలలో వర్ష హెచ్చరిక జారీ చేయబడింది దీని కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి పెరిగింది ఈ సమయంలో గంగా నది కూడా ఉప్పొంగుతోంది దీంతో ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది ముంబైలో సోమవారం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉంది తుఫాను సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉంది